हाई फ्रेंड्स, నేను మీ దాక్షాయణి. కృషి ఛానల్ కు స్వాగతం. ఈరోజు తులసి వేసుకోవడానికి కుండీని ఎలా డెకరేట్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. పూర్తిగా పెయింట్ వేయడం రాని వాళ్ళు కూడా నీట్గా సింపుల్గా ఎలా డెకరేట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. తులసి వేసుకోవడానికి నేను మట్టి కుండీ తీసుకున్నానండి. సిమెంట్ కుండీ కంటే మట్టి కుండీలో తులసి బాగా పెరుగుతుంది, అందుకనే మట్టి కుండీ తీసుకున్నాను. సిమెంట్ దాంట్లో అంత గుబురుగా రాదన్నమాట. ఇప్పుడు మట్టి కుండిని ముందు సాఫ్గా చేసుకోవాలండి. చిన్న చిన్న ఎడ్జెస్ కూడా ఉంటాయి కదా, ఇవేం లేకుండా నీట్గా చేసుకోవాలి. అలా చేసుకోవడానికి శాండ్ పేపర్ తీసుకున్నాను. పెయింట్ షాప్లో అమ్ముతారండి ఇవి. శాండ్ పేపర్ అంటే ఇస్తారు. ఇంత పెద్ద పీస్ అవసరం ఉండదు. నేనైతే ఎక్కువ కుండీలకు వేసుకుంటాను కాబట్టి తీసుకున్నాను. మీరు ఒకటి రెండు కుండీలకు వేసుకుంటే చిన్న పీస్ అడిగినా ఇస్తారు వాళ్ళు. దీన్ని కట్ చేసి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పీస్ తీసుకొని కుండీ అంతా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ వేస్టేజ్ ఏం లేకుండా సాఫ్గా అవుతుంది అన్నమాట. ఈ విధంగా రఫ్ చేసుకుంటే అంత సాఫ్గా అయితే పెయింట్ చక్కగా పడుతుంది. అందుకనే ఈ శాండ్ పేపర్తో మొత్తం రఫ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా కుండీ అంతా రఫ్ చేసుకుంటాను. ఈ విధంగా కుండీ మొత్తం రఫ్ చేసుకున్నానండి. మనం ఇలాగా వేలతో చూసుకుంటే, చేయి పెట్టి చూసుకుంటే సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట. మొదట రఫ్గా ఉంటుంది కుండీ, ఇలా చేయటం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇదంతా అదే విధంగా పేపర్ పట్టేసి క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వన్ లేయర్ వరకు క్లీన్ చేసుకుంటామండి. మిగతాదంతా మట్టి వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని ఒక 1 అవర్ వాటర్లో ఉంచేసుకోవాలి. ఈ కుండీని వాటర్లో 1 అవర్ నానపెట్టేసుకున్నాం. ఇప్పుడు వాటర్లోంచి తీసి ఇది మొత్తం డ్రై అయ్యే వరకు ఆరనివ్వాలి. కుండీ వాటర్లోంచి తీసాక డ్రై అయిపోయిందండి బాగా. ఇప్పుడు పెయింట్స్ తీసుకుంటున్నాను. ఇవి గుమ్మాలకి వేసే పెయింట్స్ అండి, ఏషియన్ పెయింట్స్ అవి దొరుకుతాయి కదా, ఆ పెయింట్స్ తీసుకుంటున్నాను. ఇందులో యెల్లో, గ్రీను, రెడ్ వైట్ అలాగా ఈ కలర్స్ తీసుకున్నాను. అదేవిధంగా కొన్ని సైజు పెయింట్ బ్రష్లు కూడా ఉన్నాయండి. ఏ సైజు దేనికి వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. పెయింట్ డబ్బా ఓపెన్ చేసాక ఒక పుల్ల ఏదైనా తీసుకొని బాగా కలిపించుకోండి. డైరెక్ట్గా బ్రష్ పెట్టుకోకుండా పెయింట్ చక్కగా కలవాలి. పైన కొంచెం లిక్విడ్లా ఉంటుందండి, అలా కాకుండా మొత్తం నీట్గా కలిసేటట్లు ఇలా కలిపించుకోవాలి. పెయింట్ని చక్కగా కలిపేసి బ్రష్ పెట్టుకున్నానండి. కొంచెం పెద్ద సైజు తీసుకొని బ్రష్ పెట్టేసుకున్నాను. ఈ బ్రష్తో ఇప్పుడు కుండీ అంతా వేసుకోవాలి ఎల్లో పెయింటింగ్. చూడండి, ఈ విధంగా కుండీ అంతా పెయింట్ వేసుకోవాలి. ఒకే సైజు ఒకే వైపు వేస్తుండండి. ఎలా పడితే అలా రఫ్ చేయొద్దు. బ్రష్ మాత్రం ఇలా తిప్పుతూ వేసుకోండి. ఇది ఫస్ట్ లేయర్ అండి. ఇలాగా మొత్తం వేసేసుకోండి. దీనిపైన డబుల్ తర్వాత వేసుకోవాలి. బ్రష్ ఎప్పుడు ఒకే వైపుకి రఫ్ చేస్తూ వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా అంతా పెయింట్ పట్టేటట్లు వేసుకోవాలి. చూడండి, కింద కుండీకి ఇలా అంచుంది కదా, ఈ బార్డర్ కింద సైడ్ కూడా వేసుకోవాలి. ఇలా చక్కగా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం పెయింట్ వేసుకుంటాం. ఇక్కడ పైన కూడా పెయింట్ వేసుకోవాలి. అంతా ఫస్ట్ లేయరే ఇప్పుడు వేస్తున్నాను. మొత్తం ఎల్లో పెయింట్ వేసుకుంటున్నాను కుండీ మొత్తం. ఎక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా పెయింట్ వేయాలి. నాకు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి వీడియో తీయటానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి. వీడియో ఆపేసి అయితే స్పీడ్గా వేసేస్తున్నాను. వీడియో తీస్తూ అయితే స్లోగా వేయవలసి వస్తుంది. రైట్ హ్యాండ్తో వేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం కుండీ అంతా చూడండి, ఈ ఎడ్జ్ నుంచి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఎల్లో పెయింట్ వేసుకుంటాం. మొత్తం అయ్యాక మీకు చూపిస్తాను. ఎల్లో పెయింటింగ్ కుండీ అంతా ఈ విధంగా వేసుకున్నానండి.
ఇక్కడ వన్ లేయర్ అంటే ఒక 2 ఇంచెస్ వరకు ఎల్లో కలర్ వేసుకున్నాను. ఇక్కడ వరకు మనం మట్టి వేసుకుంటాం కదా, అందుకని మిగతాది ఓపెన్గా ఉంచేస్తున్నాను. పైకి కనిపించేది కాస్త ఎల్లో పెయింట్ వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ కోటింగ్ అండి, ఇది బాగా ఆరాలి. ఆరే వరకు పక్కన పెట్టేసుకుంటాం. ఈ లోపల పెయింట్ మీద మాత్రం కప్ పెట్టేసుకోండి గట్టిగా, లేదంటే గాలి పట్టేస్తుంది. మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసేటప్పటికి మొత్తం గడ్డ కట్టుకుపోద్ది అనమాట, అందుకని కప్పు కంపల్సరీ టైట్గా పెట్టేసుకోండి. కప్పు పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రష్ ఉంది కదా, బ్రష్ని కిరోసిన్ లేదా టర్పెంటైన్ ఈ పెయింట్ షాప్లోనే అమ్ముతారండి. ఇప్పుడు కిరోసిన్ దొరకట్లేదు కదా, నేనైతే టర్పెంటైన్ తీసుకున్నాను. అది ఇలా వస్తుంది టర్పెంటైన్, ఈ పెయింట్ షాప్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక గ్లాస్లో ఈ ఆయిల్ వేస్తూ బ్రష్ని క్లీన్ చేసుకోవాలి, లేదంటే రేపటికి గడ్డ కట్టుకుపోతుంది అనమాట. మనం మళ్ళీ ఆరి వేసేసరికి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కడిగి బ్రష్ పెట్టేసుకుంటాం. చూడండి, ఈ పెయింట్ వదిలే వరకు దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ కుండీ కూడా బాగా ఆరే వరకు ఉంచేసుకోవాలి. బ్రష్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదండి, మరి కొంచెం వేసేసి ఇందులో బ్రష్ను ఉంచేయాలి. అప్పుడు మళ్ళీ కొత్త బ్రష్లా అయిపోద్ది అనమాట సాఫ్ట్గా. 2 టైమ్స్ ఇలాగ ఇందులో ముంచేసుకోవాలి. వీటిని పడేయకూడదండి, ఇంక మనం పెయింట్ వేస్తుంటాం కదా, ప్రతిసారి ఇందులో కడిగేస్తే సరిపోతుంది మన వర్క్ అయ్యే వరకు. అదే చుట్టుపక్కన పడే పెయింట్ని కూడా ఈ బ్రష్తో ఇలా పెట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోద్దండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడమే, మనకు బయట ఎక్కడైనా పడితే అలా అప్లై చేసి క్లాత్తో తుడిచేస్తే నార్మల్ అయిపోద్ది. మన చేతులు కంటుకున్నా కూడా దీన్ని కొంచెం లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత కుండీ అంతా ఆరిందండి, చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన సెకండ్ లేయర్ పెయింటింగ్ వేసుకోవాలి. మొదటి కోటింగ్ వేసి టర్పెంటైన్లో బ్రష్ని ఉంచేసుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని తీసి క్లాత్తో తుడుచుకోవాలి. క్లాత్తో తుడుచుకున్న తర్వాత పెయింట్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి. పెయింట్ కొంచెం కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ వేయడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మళ్ళీ డబుల్ కోటింగ్ వేసుకుంటాం అంతా. సెకండ్ లేయర్ని ఈ విధంగా కుండీ మొత్తం వేసుకోవాలి. మొత్తం అయ్యాక చూపిస్తానండి. మొత్తం పెయింట్ వేసి మళ్ళీ ఆరనివ్వాలన్నమాట, మనకి అంటుకోకుండా ఉండేటట్లా ఆరాక అప్పుడు మళ్ళీ డిజైన్స్ వేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ లేయర్ మొత్తం వేసుకుంటున్నాను. దీనికి సెకండ్ కోటింగ్ కూడా వేసుకున్నామండి. సెకండ్ కోటింగ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది, చూసారుగా మొత్తం చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం డిజైన్స్ వేసుకోవాలి. డిజైన్స్ కోసం నేను ఒక చార్ట్ తీసుకొని ఒక 2 రౌండ్ సర్కిల్గా కట్ చేసి పెట్టుకున్నానండి. మనం ఎంత ప్రాక్టీస్ ఉన్నా సరే రౌండ్ వేసేసరికి కుండీ కాస్త సన్నం వెడల్పు ఉంటుంది కదా, తేడా వస్తుంది అనమాట. అందుకని ఇలా చేసుకొని ఈ కుండీ పైన పెట్టి మనం రౌండ్ ముందు మార్క్ చేసుకుందాం. రౌండ్ మార్క్ చేసుకోవడానికి గ్రీన్ పెయింట్ తీసుకున్నాను. దానికి సన్నని బ్రష్ తీసుకోవాలండి, కొంచెం బాగా సన్నంగా ఉంటుంది. ఈ సైజు బ్రష్ తీసుకోవాలి, ఇది 3 సైజ్ అనమాట బ్రష్ నెంబర్. ఈ బ్రష్తో ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా దీన్ని ఇలా పెట్టేసి దీని చుట్టూ రౌండ్ చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్ని తీసేసి ఈ డాట్స్ని అన్నింటినీ కలిపి ఒక రౌండ్ చేసేసుకోవాలి. ఇలా డాట్స్ అన్నిటిని చక్కగా కలిపించుకోవాలి. పెద్ద రౌండ్ని ఎలా అయితే డాట్స్ పెట్టి కల్పిస్తున్నామో అదే విధంగా చిన్న రౌండ్ని కూడా డాట్స్ పెట్టి కల్పిస్తున్నానండి. నెక్స్ట్ ఒక చార్ట్ తీసుకొని ఓమును స్వస్తిక్ డ్రా చేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, పూర్తిగా రాని వాళ్ళు ఇలా ఓము స్వస్తిక్ కట్ చేసి పెట్టి ఇలా మధ్యలో పెట్టి వీటిని డిజైన్ చేసుకోవాలండి.
ఇప్పుడు వైట్ పెయింట్తో ఈ మధ్యలో నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఓమ్ని ఇలాగ అవుట్లైన్ గీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ మధ్యలో రెడ్ కలర్ వేసేసుకుందాం. రెడ్ కానీ వైట్ కానీ మీ చాయిస్, ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. రెడ్ అయితే అట్రాక్షన్గా కనిపిస్తుందని రెడ్ వేసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ వేయడానికి మీడియం సైజు బ్రష్ తీసుకున్నానండి. దీని సైజు 9 ఉంటుంది. ఈ 9 సైజు బ్రష్ తీసుకొని ఈ అవుట్లైన్ సెంటర్లో రెడ్ కలర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా రెడ్ కలర్ని మొత్తం అవుట్లైన్ సెంటర్లో వేసుకుంటున్నాను. దీనిపైన మళ్ళీ డబుల్ కోటింగ్ వేయాలండి రెడ్ కలర్ పైన. ఇది ఆరే లోపల మనం ఇక్కడ ఇయర్బడ్తో రౌండ్ బొట్లు పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇయర్బడ్తో రౌండ్ బొట్లు పెట్టేసుకోవాలండి. మీరు ఇయర్బడ్తో పెట్టుకున్నా పర్లేదు, లేదా చేత్తో పెట్టేసుకున్నా పర్లేదండి, మీ చాయిసే. మీరు కరెక్ట్గా పెట్టగలిగితే చేత్తో ఇలా తీసి జస్ట్ ఇలా పెట్టేస్తే అయిపోతుందండి. మీరు ఎగ్జాక్ట్లీ పెట్టగలిగితే అలా పెట్టండి, లేదంటే ఇయర్బడ్తో పెట్టేసుకోండి, ఇది మీ చాయిసే. ఈ విధంగా రెడ్ పెట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు వైట్ కూడా పెట్టేసుకుంటాం. మీ దగ్గర బ్రష్లు అందుబాటులో లేకపోయినా ఇయర్బడ్తో మనం డిజైన్ చేసుకోవచ్చండి. లేదు మనకు చేతులపైన ప్రాక్టీస్ ఉందంటే డైరెక్ట్ చేతులతో కూడా వేసేసుకోవచ్చు. నేను ఈ రౌండ్స్ అన్నీ ఫింగర్తోనే పెట్టేశాను. ఇయర్బడ్తో కూడా పెట్టుకోవచ్చు, వన్ చాయిసే. ఫింగర్తో అయితే అన్నీ ఒకే సైజులో చక్కగా వస్తాయన్నమాట, నేను అందుకని ఫింగర్తో పెట్టుకుంటున్నాను. ఇయర్బడ్ అయినా పర్లేదు, మీ చాయిస్ అది. ఇయర్బడ్తో అయితే చిన్న వస్తాయి అన్నమాట, మనం ఎక్కువ టైం దాన్ని రౌండ్ చేయాలి. అదే ఫింగర్తో అయితే తొందరగా అయిపోద్దండి, ఇలా పెట్టేస్తే అయిపోతుంది. ఈ పెయింట్ బాగా పల్చగా ఉంటుందండి, ఎక్కువేసి తీసారంటే అది కారిపోతుంటుంది. చూసుకుంటూ ఉండాలి బ్యాలెన్స్. ఈ విధంగా వైట్ కూడా నేను మొత్తం బొట్లు పెట్టేసుకుంటాను. ఈ విధంగా వైట్ రెడ్ బొట్లు పెట్టేసుకుంటామండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డబుల్ కోటింగ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఆరింది కదండి, ఈ సెంటర్లో ఇప్పుడు ఫ్లవర్స్ వేసుకుందాం. బ్రష్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంటే లీఫ్లా వచ్చేస్తాయండి. ఇలా మూడేసి లీఫ్లా పెట్టుకొని మొత్తం రౌండ్ ఫ్లవర్స్ వేసుకుందాం. ఈ విధంగా ఫ్లవర్స్ వేసాక ఇప్పుడు గ్రీన్ లీఫ్లాగా ఇలా వేసుకుంటామండి. ఈ విధంగా గ్రీన్ లీఫ్లా వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇయర్బడ్తో వైట్ కలర్ని ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ ఫ్లవర్స్, ఈ లీవ్స్ వేయడం రాకపోతే ఇక్కడ కూడా చక్కగా ఫింగర్తో బొట్లు పెట్టేసుకోవచ్చు అండి. వైట్ రెడ్ చక్కగా ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లోనే నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనకు నాలుగు వైపులు కావాలన్నా వేసుకోవచ్చు, సెంటర్ ఒక్కవైపు కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఇంకోవైపు కూడా వేసుకుంటున్నాను. చూడండి, మనకి నచ్చిన డిజైన్ ఇలా వేసుకోవచ్చు. ఇలాగే కాకుండా చాలా మోడల్స్ వేసుకోవచ్చు అండి. సింపుల్గా పూర్తిగా వేయడం రాని వాళ్ళకి కూడా వేసుకునే విధంగా ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డిజైన్స్ చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.